చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవులు, విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చ. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు. డీజీ క్యాడర్లోకి హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం, అల్వాల్లో ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఏలూరు జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, తమిళేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల. బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. ధరల పెరుగుదలపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన, కూరగాయల దండను ధరించి విపక్ష ఎంపీల నిరసన. భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో హైఅలర్ట్, అదనపు బలగాలతో పహారా. న్యూజిలాండ్ పర్యటనలో రాష్ట్రపతి ముర్ము, ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చ. రెజ్లింగ్కు వినేష్ వీడ్కోలుపై సర్వత్రా విస్మయం, నిర్ణయం మార్చుకోవాలన్న కోచ్ మహావీర్ ఫోగా. యథాతథంగా వడ్డీ రేట్లు 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన.